హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే పక్కనే ఉన్నటువంటి ఆ బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం ద్వారా ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్లో పొందుతారు. సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కెరియర్ ప్రతిభ. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ జాబ్స్కు సంబంధించిన నోటిఫికేషన్ వెలువడటం జరిగింది. ఈ జాబ్ వివరాల గురించి తెలుసుకుందాం. ఈ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ జాబ్స్ ని ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ అండ్ బీసీ వెల్ఫేర్ సబ్ సర్వీసెస్ కింద భర్తీ చేయనున్నారు. ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం 28 జాబ్స్ ని ఫిల్ చేయనున్నారు. వేకెన్సీ డీటెయిల్స్ వచ్చేసరికి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ గ్రేడ్ 2 మేల్ అండ్ ఫీమేల్ ఇన్ ఏపీ బీసీ వెల్ఫేర్ సబార్డినేట్ సర్వీసెస్ లో 2 వేకెన్సీస్ ఉన్నాయి. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ గ్రేడ్ 2 ఫీమేల్ ఓన్లీ ఇన్ ఏపీ బీసీ వెల్ఫేర్ సబార్డినేట్ సర్వీసెస్ లో 8 వేకెన్సీస్. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ గ్రేడ్ 2 ట్రైబల్ వెల్ఫేర్ సబార్డినేట్ సర్వీసెస్ లో 18 వేకెన్సీస్. టోటల్ గా 28 వేకెన్సీస్ ని ఈ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి తెలుసుకుందాము. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ గ్రేడ్ 2 మేల్ అండ్ ఫీమేల్ ఇన్ ఏపీ బీసీ వెల్ఫేర్ సబార్డినేట్ సర్వీసెస్ కి గ్రాడ్యుయేషన్ విత్ బీఈడీ ఆర్ ఈక్వలెంట్ చేసి ఉండాలి. అదేవిధంగా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ గ్రేడ్ 2 వెల్ఫేర్ ఆఫీసర్స్ గ్రేడ్ 2 ఫీమేల్ ఓన్లీ ఇన్ ఏపీ బీసీ వెల్ఫేర్ సబార్డినేట్ సర్వీసెస్ కి గ్రాడ్యుయేషన్ విత్ బీఈడీ ఆర్ ఈక్వలెంట్ ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీని చేసి ఉండాలా. అలాగే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ గ్రేడ్ 2 ట్రైబల్ వెల్ఫేర్ కి గ్రాడ్యుయేషన్ అండ్ డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ అండ్ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ చేసి ఉండాలి. ఏజ్ లిమిట్ వచ్చేసరికి మినిమం 18 ఇయర్స్ ఉండాలా అండ్ మ్యాక్సిమం 42 ఇయర్స్ ఉండాలా. ఈ ఏజ్ని 1/7/2019 పరిగణలోకి తీసుకుంటారు. అలాగే రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకి ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 10 ఇయర్స్, బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళకి 5 ఇయర్స్, అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్ పర్సన్స్కి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది. అప్లికేషన్ ఫీజు వివరాల గురించి తెలుసుకున్నాము. అప్లికెన్స్ 250 రూపీస్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ కింద పే చేయాలా. అలాగే 80 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీజు పే చేయాలా. ఎవరైతే అభ్యర్థులు రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళు ఉంటారో వాళ్ళు ఓన్లీ 80 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఆ రిజర్వ్ కేటగిరీ అభ్యర్థులు ఎవరంటే ఎస్సీ ఎస్టీ బీసీ పీహెచ్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు, మరియు ఫ్యామిలీస్ హ్యావింగ్ హౌస్ హోల్డ్ సప్లై వైట్ కార్డ్ ఇష్యూడ్ బై ద సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ఇష్యూ చేసిన వాళ్ళు ఓన్లీ 80 రూపీస్ పే చేస్తే చాలు. వీళ్ళు అప్లికేషన్ ప్రాసెసింగ్ 250 రూపీస్ పే చేయాల్సిన అవసరం లేదు. ఈ అప్లికేషన్ ఫీజుని ఆన్లైన్లో మాత్రమే పే చేయాల్సి ఉంటుంది. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి రిటర్న్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ రిటర్న్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో తెలుసుకుందాము. దీంట్లో 2 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1లో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ మీద 150 క్వశ్చన్స్ ఉంటాయి 150 మార్క్స్కి, అండ్ టైం వచ్చేసరికి 150 మినిట్స్ ఉంటుంది. అలాగే పేపర్ 2లో మీరు ఎంపిక చేసుకున్న సబ్జెక్ట్ మీద 150 క్వశ్చన్స్ ఉంటాయి, అండ్ టైం వచ్చేసరికి 150 మినిట్స్ ఉంటుంది, అండ్ మార్క్స్ వచ్చేసరికి 150 మార్క్స్. టోటల్గా 300 మార్క్స్కి ఈ 2 పేపర్స్ అనేవి కండక్ట్ చేస్తారు. దీంట్లో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. ఈ రిక్రూట్మెంట్కి ఏ విధంగా అప్లై చేయాలో తెలుసుకుందాము. ఫస్ట్, ఎవరైతే అభ్యర్థులు ఈ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ జాబ్స్కి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఏపీపీఎస్సీలో ఓటీపీఆర్ వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఖచ్చితంగా చేసుకుని ఉండాలా. మీరు ఒకవేళ చేసుకున్నట్లయితే నా ఛానల్లో దీనికి సంబంధించిన వీడియో ఓటీపీఆర్ని ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలో ఉంది, దాని లింక్ని ఇస్తాను, ఒకసారి చూడండి. ఈ ఓటీపీఆర్ ఫిల్ చేసిన వాళ్ళు కమిషన్ వెబ్సైట్ విజిట్ చేసి మీరు మీ ఓటీపీఆర్ ఐడి మన పాస్వర్డ్తో లాగిన్ అయ్యి ఆన్లైన్ అప్లికేషన్లో మీరు సబ్మిషన్ చేయాల్సి ఉంటుంది. మీరు సబ్మిషన్ చేసిన తర్వాత పేమెంట్ ప్రాసెస్ ఉంటుంది. తర్వాత ఫైనల్గా మీరు అప్లికేషన్ సబ్మిషన్ చేయాల్సి ఉంటుంది. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ గురించి తెలుసుకున్నాము. అప్లికేషన్ ఫిల్ చేయడానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి 27/2/2019, అండ్ అప్లికేషన్ ఫిల్ చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి 20/2/2019. మీరు అప్లికేషన్ ఫీజు పే చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి 19/2019, అండ్ మిడ్ నైట్ లోపల మీరు అప్లికేషన్ ఫీజు పే చేయాల్సి ఉంటుంది. ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ లింక్ని నేను ఇస్తున్నాను, ఒకసారి రిఫర్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ జాబ్స్ని ఎప్పటికప్పుడు నా ఛానల్లో అప్డేట్ చేస్తాను. అలాగే ఏపీపీఎస్సీ నుంచి చాలా నోటిఫికేషన్స్ రిలీజ్ అయ్యాయి ఈ వీక్లో, అవన్నీ నేను మీకు అప్లోడ్ చేస్తాను.